సెవెంత్ క్లాస్ పిల్లలు తెలుగు నోట్స్ తీసుకుని రాసుకున్నామా? కింది వాక్యాలలో సమానార్థక పదాల కింద గీత గీయండి. ఉదాహరణ, చెట్లను నరకకూడదు, వృక్షాలు మనకు మేలు చేస్తాయి. సమానార్థ పదాలు అంటే ఏంటమ్మా? చెట్లు, వృక్షాలు. ఒకటి, వర్షాలు పడి పంటలు పండాయి, వానలు కురిసి చెరువులు నిండాయి. సమానార్థ పదాలు ఏమ్మా? వర్షాలు, వానలు. రెండు, భూమాతను నమ్మిన వారికి తల్లి ఆశీర్వాదం కూడా ఉంటుంది. మాత, తల్లి, సమానార్థ పదాలు అన్నమాట. రాసుకోండి సెవెంత్ క్లాస్ పిల్లలు, తెలుగు నోట్స్ తీసుకుని రాసుకోండి.